హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శిరీష ది స్టైల్ కాన్న ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే పులిహోరని అది కూడా చింతపండు పులిహోరని ఏ విధంగా కలుపుకోవాలో ఈరోజు చూద్దాం ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చింతపండు పులిహోర సూపర్గా వస్తుంది ముందుగా అన్నాన్ని వండి ఇట్లా విప్పి పెట్టేసుకోవాలి నేను ఇది మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను నేను పులిహోర కోసం వండిన అన్నం కాదు ఇది ఇప్పుడు చింతపండు గుజ్జును తీసి పెట్టేసుకోవాలి ఈ చింతపండు రసంలో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మనకు ఈ పులిహోరకు సరిపడా ఉప్పును వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి దీన్ని మరిగించుకోవాలి ఇది బాగా చిక్కబడేంత వరకు దీన్ని మరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పడు పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా లేటుగా వేగుతాయి కాబట్టి ముందుగా మనం పల్లీలని వేయించేసుకోవాలి పల్లీలు దూరగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ శనగపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ మినపప్పును కూడా వేసేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని చీల్చి అలాగే ఒక ఏడెనిమిది ఎండుమిర్చీలను కూడా వేసేసుకొని వీటిని కూడా వేగనివ్వాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని వేయించేసుకోవాలి వేగిన తర్వాత చివరిగా కొద్దిగా ఇంగువను కూడా వేసేసి వేయించేసుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది చిక్కబడింది కదా చింతపండు రసాన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఈ పోపును ఫస్ట్ ఎన్నంలో పోసేసుకొని ఈ చింతపండు రసాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలిపేసుకోవాలి చింతపండు రసం ఒకేసారి పోస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా పోస్తూ మనం ఇది మొత్తం కలిపేసుకోవాలి మిగిలిపోయిన చింతపండు రసాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది వారం రోజుల వరకు నిలవ ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు మనం పులివోరని కల్పించుకోవాలి ఇంతే అండి చింతపండు పులివర రెడీ అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఎంత మంచి కలర్ ఎంత బాగా వచ్చిందో చింతపండు పులివర టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది